హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌశిక్ ఎడ్యుకేషన్ అప్. దిస్ ఇస్ కౌశిక్. సో ఫ్రెండ్స్, మనం ఏంటంటే సో ఏపీలో ఇంటర్ వాళ్ళకి సంబంధించి సో చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారనమాట. సో డౌట్కి సంబంధించి ఫుల్ క్లారిటీగా ఇవ్వాలి వీడియో తెలుసుకుందాం. సో అటెండెన్స్ అనేది అయితే ఎలిజిబిలిటీ కింద తీసుకుంటారా, సో ఎంత అటెండెన్స్ అనేది అయితే ఉండాలి, ఎగ్జామ్స్ స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తారా, అండ్ నెక్స్ట్ పేపర్స్ లీక్ అవుతాయా, అండ్ అంతేకాకుండా కాలేజీలో మనకి ఏంటంటే హాల్ టికెట్స్ అనేవి అయితే నెట్లో వస్తాయా రావని చెప్పేసి మొత్తం తెలిసి తెలుసుకుందాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చాలా తక్కువ మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో కింద రెడ్ కలర్ ఉంటుంది, వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, ఒక బెల్ ఐకి టార్గెట్ ఇస్తాను. ఇంకా లేచుకున్న టాపిక్ వెళ్ళిపోయినట్టయితే సో ఏపీలో ఇంటర్కి సంబంధించి మనకి ఏంటంటే సో చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారు. అందులో ఫస్ట్ డౌట్ వచ్చేసి మనకి ఏంటంటే అటెండెన్స్ అనేది అయితే ఇంపార్టెంటా ఇంపార్టెంట్ కాదని చెప్పేసి అయితే అంటున్నారు. సో నాకు వచ్చేసి అసలు అటెండెన్స్ అనేది అయితే లేదు, నాకు ఒక 50% అటెండెన్స్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నన్ను ఎగ్జామ్స్ రాయనియకుండా చేసేస్తారని చెప్పేసి అయితే అంటున్నారు. సో అలాగైతే ఏం కాదు, మీకు ఏంటంటే ఒకవేళ అటెండెన్స్ కానీ తక్కువ ఉంది అంటే సో వాళ్ళు ఏంటంటే అటెండెన్స్ కూడా మనకి ఏంటంటే ఫీజు అనేది అయితే పే చేసే అవకాశం ఉంటుంది. అటెండెన్స్ కవర్ చేయడానికి కోసం మనకి ఏంటంటే బోర్డు వాళ్ళకి కానీ లేదంటే కాలేజ్ వాళ్ళకి కానీ ఫీ అనేది అయితే పే చేస్తే వాళ్ళని అయితే అటెండెన్స్ అయితే కవర్ చేస్తారనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే అటెండెన్స్ అనేది అయితే 100% ఉండాలి, 90% ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అయితే అక్కడ చెప్పలేదు. బట్ మనకి ఏంటంటే ఎలా చూసుకున్నా 70 నుంచి 75% అటెండెన్స్ అనేది అయితే ఉందనుకోండి, అంటే మినిమం, అంటే మినిమం ఆర్ మ్యాక్సిమం, సో ఎంతైనా సరే 75% ఉందనుకోండి, సో మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదన్నమాట. సో ఫర్దర్గా ఒకవేళ ఎగ్జామ్స్కి వెళ్ళినా లేదంటే బయటికి వెళ్ళినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం కానీ లేదంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయము. కాబట్టి అది ఒకవేళ కానీ మీకు అటెండెన్స్ కానీ తక్కువ ఉంది అంటే ఒకవేళ కాలేజ్ వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వండి. సో నాకు అటెండెన్స్ అనేది తక్కువ ఉంది, నేనేమైనా ఫీజు అనేది అయితే పే చేయాలా, సో అటెండెన్స్ కానీ చెప్పేసి మీరు అయితే అడిగితే వాళ్ళు అయితే చెప్తారు. క్వశ్చన్ వచ్చేసానంటే ఇయర్ అనేది అయితే ఎగ్జామ్స్ అనేది అయితే స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తారా, సో మనకి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎగ్జామ్స్ అయితే సో మనకి పెట్టలేదు కదా, సో దానివల్ల స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో అలాగైతే ఏం లేదు, సో అది వచ్చేసి మనకి ఏంటంటే సెంటర్ మీద అయితే బేస్ అయ్యి ఉంటుంది. సో ఎలా చూసుకున్నా ఎప్పుడు చూసినా కూడా సో సేమ్గానే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తారనమాట. సో సీసీ కెమెరాస్ కావచ్చు, ఇన్విజిలేటర్స్ కావచ్చు, సో స్క్వాడ్స్ కావచ్చు, అంతా కూడా నార్మల్గానే ఉంటుంది, అంటే ఎప్పుడు ఎలా కండక్ట్ చేస్తారో అలాగే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ గురించి అయితే అడుగుతున్నారు. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ అనేది సర్టిఫికేట్లో యాడ్ చేస్తారా లేదని చెప్పేసి అయితే అంటున్నారు. సో దాని గురించి ఎటువంటి క్లారిటీ, చిన్న క్లారిటీ కూడా మనకి అయితే రావట్లేదు. సో కొంతమంది ఏంటంటే 50% మార్క్స్ అయితే యాడ్ చేస్తానంటున్నారు, కొంతమంది వచ్చేసి సో 10th క్లాస్ మార్క్స్ యాడ్ చేస్తానని చెప్పేసి అయితే అంటున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద అయితే మనకి చిన్న మనకి ఏంటంటే ఏ జడ్జిమెంట్ కానీ లేదంటే స్టేట్మెంట్ కానీ రాలేదు. మనకి ఒక 3 to 4 డేస్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మేబీ గవర్నమెంట్ ఏమైనా చెప్తే చెప్పాలి, లేదంటే ఇంకా మేబీ సర్టిఫికేట్ వచ్చేంత వరకు మనమైతే ఏం చెప్పలేము. పేపర్స్ అనేవి అయితే లీక్ అవుతాయా అని చెప్పేసి అయితే అంటున్నారు. సో పేపర్స్ అనేవి అయితే ఎట్టి పరిస్థితులు అయితే లీక్ అవ్వవు. సో లీక్ అయినా కూడా నేను చెప్పాను కదా, సో 3 సెట్స్ అయితే ఉంటాయి. సో 3 సెట్స్లోని మనకి ఒక సెట్ కాకపోతే ఇంకొక సెట్ అనేది అయితే మార్చేసి ఇస్తారనమాట. అంతేగాని ఏంటంటే పేపర్స్ లీక్ అయిపోయాయని చెప్పేసి అదే పేపర్ పెట్టేసి సో రాయమని అయితే అక్కడ చెప్పరు. ఫైనల్లీ హాల్ టికెట్స్ అనమాట. సో హాల్ టికెట్స్ గురించి మీకు తెలిసిందే, సో కాలేజీలోనే తీసుకోమన్నారు. సో నెట్లో ఏంటంటే మనకి నెట్లో 4 to 5 డేస్ అంటే 10th వరకు ఎలా రిలీజ్ చేశారో మన ఇంటర్వల్ కూడా చేస్తామంటున్నారు. సో మేబీ అది చెప్పలేము, రిలీజ్ చేస్తే చేస్తారు లేదంటే మీరు కాలేజీలో తీసుకోవాల్సిందే. సో కాబట్టి డిఫరెన్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి వీడియో అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. జై హింద్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.